ఈరోజు మన టాపిక్ వస్తే ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. అసలు ప్రాపర్టీస్ అంటే ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్కి ఉండాల్సిన బేసిక్ థింగ్స్ ఏంటి? డిఎన్ఏ వర్సెస్ ఆర్ఎన్ఏ. ఎందుకు మనకి మెయిన్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అయ్యింది? అసలు ఫస్ట్ ఫామ్ అయిన మెటీరియల్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అయినా కాదు ఆర్ఎన్ఏ, అది ఎందుకు? అసలు ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఎందుకు వచ్చింది? డిఎన్ఏ ఎందుకు స్టెబిలైజ్ అయింది? ఆర్ఎన్ఏ ఎందుకు జెనెటిక్ మెటీరియల్గా స్టెబిలైజ్ అవ్వలేదు? ఆర్ఎన్ఏ ఎందుకు కొన్ని వైరసెస్కే ఉంటుంది? వాటి వల్ల యాక్చువల్లీ వైరసెస్కి ఆర్ఎన్ఏ ఉంటేనే మనకి ప్రాబ్లమాటిక్ అన్నమాట, ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉండడం వల్ల. ఎందుకంటే ఆ వైరస్ అనేది చాలా ఫాస్ట్గా మ్యూటేట్ అయిపోగలదు. అదే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటే మ్యూటేషన్ అనేది చాలా స్లోగా అవుతుంది. కోవిడ్ కానీ, హెచ్ఐవి కానీ, ఇలా కొన్ని వైరస్లు ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండడం వల్ల వాటి యొక్క వైరులెంట్ ఫీచర్స్ని చాలా ఎనార్మస్గా ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో ఫ్రమ్ ద ఫార్గోయింగ్ డిస్కషన్ మనం చాలా క్లియర్, ప్రోటీన్స్ వర్సెస్ డిఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్. ఇంతకుముందు ఏంటి, ప్రోటీన్సా డిఎన్ఏనా జెనెటిక్ మెటీరియల్ అనేది? సో ఫైనల్గా హర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ని బట్టి అనీక్వివోకల్ ప్రూఫ్ ఇచ్చేశారు వాళ్ళు డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అని. సో వాళ్ళు దేని మీద వర్క్ చేశారు? బ్యాక్టీరియా ఫేజెస్ మీద వర్క్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే, ఎస్టాబ్లిష్డ్ ద ఫ్యాక్ట్ దట్ డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్. ఓకే, వాళ్ళు కనిపెట్టేశారు. సో సబ్సిక్వెంట్గా ఏంటంటే, వెరీ క్లియర్ దేర్ కొన్ని వైరసెస్కి ఆర్ఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ వైరస్ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ జెనెటిక్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ యాజ్ జెనెటిక్ మెటీరియల్. మన ఎన్సీఆర్టీలో కూడా పిక్చర్లో చాలా క్లియర్గా మనకి క్యాప్సిడ్స్ ఉంటాయి, క్యాప్సోమియర్స్ ఉంటాయి. ఈ క్యాప్సోమియర్స్ అన్నమాట ఇలా హెలికల్గా అరేంజ్ అయి ఉంటాయి, దీని మధ్యలో నుంచి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఆర్ఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్. క్యూబీ బ్యాక్టీరియా ఫేస్, ఈ క్యూబీ బ్యాక్టీరియా ఫేస్ అంటే ఏంటంటే, సో క్యూబీ అంటే క్యూబ్ బీటా అని అర్థం, క్యూబ్ బీటా. ఈ బ్యాక్టీరియా ఫేస్లో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉంటుంది దీంట్లో కూడా జెనెటిక్ మెటీరియల్. సో సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ సచ్ యాజ్ వై డిఎన్ఏ ఇస్ ప్రిడామినెంట్లీ జెనెటిక్ మెటీరియల్ అనేది మనకి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఆర్ఎన్ఏ కూడా చాలా డైనమిక్ ఫంక్షన్స్ని వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు 3 types ఆఫ్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, దీన్నే మనం మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం, టీఆర్ఎన్ఏ, దీన్నే మనం అడాప్టర్ ఆర్ఎన్ఏ, సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అంటాం, ఆర్ఆర్ఎన్ఏ, దీన్నే మనం కెటలైటిక్ ఆర్ఎన్ఏ అంటాం. ఇలా చాలా డైవర్సిఫైడ్ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ కాకూడదు? సో డిఫరెన్స్ ఏంటి కెమికల్ స్ట్రక్చర్లో, రెండు న్యూక్లిక్ యాసిడ్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు బేసిక్గా డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ తీసుకుందాం అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ మెయిన్, డిఎన్ఏలో డిఆక్సీరైబోస్. సెకండ్, కార్బన్ మీద ఆక్సిజన్ ఉండదు, ఇది రైబోస్. అలానే డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది. థైమిన్ అంటే 5-methyl uracil, ఇది హైలీ స్టేబుల్, ఇందులో యురాసిల్ ఉంటుంది. యూజువల్గా డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్, ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ అండ్ స్టేబుల్, అన్స్టేబుల్ కెటలైసిస్ చేసేస్తుంది కదా ఈజీగా. సో డిఎన్ఏ దాని రెప్లికాని జనరేట్ చేయగలదు, ఆర్ఎన్ఏ చేయలేదు. నో, సో డిఎన్ఏ కెన్ ఏబుల్ టు రెప్లికేట్. మనకి ఎప్పుడు జెనెటిక్ మెటీరియల్ అనేది రెప్లికేట్ చేసి నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్ళాలి. ఆర్ఎన్ఏ డైరెక్ట్గా రెప్లికేట్ చేయలేదు, ఇండైరెక్ట్గా చేయగలదు. అండ్ కెమికల్గా స్ట్రక్చరల్గా స్టేబుల్గా ఉండాలి, దానికి మెయిన్ థింగ్ థైమిన్. డిఎన్ఏకి థైమిన్ ఉంది, థైమిన్ స్ట్రక్చరల్లీ హైలీ స్టేబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, డబుల్ స్టాండర్డ్ నేచర్ ఉండడం వల్ల డిఎన్ఏకి మనకి ప్రతి దగ్గర 20 angstroms లెంత్ని మెయింటైన్ అవుతూ, డయామీటర్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ప్యూరైన్స్ విల్ ఆల్వేస్ పేర్ విత్ పిరమిడన్స్, మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి మనకి. సో మ్యూటేషన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది అండ్ ఫాస్ట్గా, మ్యూటేషన్ వల్ల మనకి ఎవల్యూషన్కి లీడ్ అవుతుంది. సో ఎవల్యూషన్ గ్రాడ్యువల్గా జరగాలి కాబట్టి డిఎన్ఏనే జెనెటిక్ మెటీరియల్ అయింది. సో దానికి అది ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా అంటే, మెండల్ క్యారెక్టర్స్ లాగా డామినెంటా, రెసెసివా, అలాగే ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్. ఇఫ్ వన్ ఎగ్జామిన్స్ ఈచ్ రిక్వైర్మెంట్, ఒక్కొక్క దాన్ని మనం ఎగ్జామిన్ చేస్తే
బికాస్ ద రూల్ ఆఫ్ బేస్ పేరింగ్ అండ్ కాంప్లిమెంటరీ. యూజువల్లీ డబుల్ స్టాండర్డ్ అనేది యాంటీ ప్యారలల్. ఒకటి 3' to 5' ఉంటే ఇంకొకటి 5' to 3' ఉంటుంది. సో ఇవి యాంటీ ప్యారలల్ అండ్ నాట్ సిమిలర్, రెండు సిమిలర్గా ఉండవు, యాంటీ ప్యారలల్గా ఉంటాయి, కాంప్లిమెంటరీగా ఉంటాయి. రెండు న్యూక్లిక్ యాసిడ్స్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఎబిలిటీ టు డైరెక్ట్ దే డూప్లికేషన్స్, రెండు కూడా డూప్లికేట్ అవ్వగలదు, ఇది కూడా డూప్లికేట్ అవ్వగలదు, రెప్లికేట్ అవ్వగలదు, కానీ డిఎన్ఏ ద్వారానే అవ్వగలదు. సో అదర్ మాలిక్యూల్ ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్ అనేది ఇందులోంచి ఒక్క కేటగిరీ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో కాబట్టి ప్రోటీన్ అసలు మనం లిస్ట్లోనే తీసుకోవట్లేదు. సో జెనెటిక్ మెటీరియల్ అనేది ఎప్పుడు చాలా స్టేబుల్గా ఉండాలన్నమాట, ఎందుకంటే డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్లో డిఎన్ఏ స్టేబుల్గా లేకపోతే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం మారిపోతూ ఉంటాం ఒక్కొక్కలాగా, ఏజ్ ప్రకారం, ఫిజియాలజీ ప్రకారం. స్టెబిలిటీ అనేది జెనెటిక్ మెటీరియల్కి ఉండాల్సిన వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. గ్రిఫిత్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్లో ఏంటంటే ఇట్ సెల్ఫ్ దట్ హీట్, వెన్ హీట్ కిల్ డెస్ట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ డిస్ట్రాయ్ అవ్వలేదు, అంటే అంత స్ట్రక్చరల్లీ స్టేబుల్గా ఉందని అర్థం. సో ఇప్పుడు మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డిఎన్ఏలో ఏంటంటే 2 స్టాండర్డ్ ఉంటుంది, డబుల్ స్టాండర్డ్, కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, అంటే ఇటువైపు థైమిన్ ఉంటే అటువైపు అడినైన్, ఇటువైపు అడినైన్ ఉంటే అటువైపు థైమిన్, ఎప్పుడు ఒక ప్యూరిన్ ఒక పిరమిడిన్తోనే పేర్ అవుతుంది. ఫర్దర్గా ఇంకొకటి ఏంటంటే, సో కాంప్లిమెంటరీ అప్రోప్రియేట్ హీటింగ్ కండిషన్ ప్రొవైడ్ చేస్తే అవి రెండు సపరేట్ అవుతాయి. అదే మనకి పీసీఆర్లో పాలిమరైజ్ చైన్ రియాక్షన్లో ఏం చేస్తుంది, 95 డిగ్రీస్ సెల్సియస్లో 2 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఫస్ట్ సపరేట్ అవుతాయి. ఫర్దర్గా సెకండ్ కార్బన్లో ఓహెచ్ గ్రూప్ ఉంటుంది ఆర్ఎన్ఏలో, అదే హైలీ రియాక్టివ్ గ్రూప్ అనమాట, అందుకే ఆర్ఎన్ఏ చాలా లయబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా రియాక్ట్ అయిపోగలదు అండ్ చాలా ఈజీగా డిగ్రేడ్ అయిపోగలదు. సో ఆర్ఎన్ఏ వచ్చి క్యాటలైటిక్ ప్రాపర్టీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రియాక్టివ్. దేర్ఫోర్ ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ అనేది కెమికల్లీ లెస్ రియాక్టివ్ అండ్ స్ట్రక్చరల్గా చాలా స్టేబుల్ ఆర్ఎన్ఏతో కంపేర్ చేసుకుంటే. సో రెండు న్యూక్లియోటైడ్స్తో కంపేర్ చేస్తే డిఎన్ఏ అనేది చాలా బెటర్ జెనెటిక్ మెటీరియల్. సో థైమిన్ అనేది యురాసిల్ ప్లేస్లో ఉంది అండ్ దానివల్ల ఏంటంటే డిఎన్ఏకి అడిషనల్ స్టెబిలిటీ కూడా వస్తుంది థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఉండడం వల్ల. సో డీటెయిల్డ్ డిస్కషన్ అనేది మనకి అర్థం అవ్వాలి, రిపేర్ ఆఫ్ డిఎన్ఏ. సో మీరు హయ్యర్ క్లాస్లో డిఎన్ఏ అనేది ఎలా రిపేర్ అవుతుంది కూడా తెలుసుకుంటారు. బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ మ్యూటేట్ అవ్వగలదు, కానీ ఆర్ఎన్ఏ చాలా అన్స్టేబుల్, చాలా ఫాస్ట్గా మ్యూటేట్ అయిపోతుంది. డిఎన్ఏ వచ్చి హైలీ స్టేబుల్. యూజువల్గా వైరస్కి ఆర్ఎన్ఏ జీనోమ్ ఉంటుంది కాబట్టి వాటి లైఫ్ స్పాన్ చాలా షార్టర్గా మ్యూటేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, ఫాస్టర్గా రకరకాల మ్యూటెంట్స్గా ఎవాల్వ్ అయిపోతుంటాయి. సో ఆర్ఎన్ఏ అనేది డైరెక్ట్గా ప్రోటీన్కి కోడ్ చేసేస్తుంది, అంటే ఈజీగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయగలదు, కానీ డిఎన్ఏ అలా కాదు. డిఎన్ఏ ఆర్ఎన్ఏ తోటి ఎక్స్ప్రెస్ చేయిస్తుంది, అంటే డిఎన్ఏ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రోటీన్ సింథసిస్ మెషినరీ అనేది ఆర్ఎన్ఏని బట్టే డిపెండ్ అయ్యింది. సో మనము అందుకే జెనెటిక్ కోడ్ని ఆర్ఎన్ఏగా చెప్తాం, డిఎన్ఏ అనేది జీన్స్, ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ కోడ్. ఈ అబౌ డిస్కషన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ రెండు జెనెటిక్ మెటీరియల్గా ఫంక్షన్ చేయగలదు, కానీ డిఎన్ఏ అనేది చాలా స్టేబుల్ అండ్ జెనెటిక్ మెసేజ్ని స్టోర్ చేసుకోగలదు. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ఎన్ఏ అనేది చాలా బెటర్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆర్ఎన్ఏ వరల్డ్. సో ఇంకా డిస్కషన్లోకి వెళ్తే ఒక ఇమీడియట్ క్వశ్చన్ వస్తుంది, అసలు ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్ ఏంటి? డిఎన్ఏ మోర్ స్టేబుల్, డిఎన్ఏ స్లోగా మ్యూటేట్ అవుతుంది, డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది అండ్ లైఫ్ సైకిల్ చేంజెస్లో కూడా చాలా స్టేబుల్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చెయ్యదు. సో డిఎన్ఏ అనేది వైడర్, చాలా హ్యూజ్గా ఆర్గానిజమ్స్లో జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. ఆర్ఎన్ఏ అనేది కొన్ని వైరసెస్లో వాటిల్లో జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. కానీ ఫస్ట్ ఫామ్ అయిన జెనెటిక్ మెటీరియల్ ఏది? దాని గురించి మనం కెమికల్ ఎవల్యూషన్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఐడెంటిఫై చేస్తాం. ఆర్ఎన్ఏనే ఫస్ట్ జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏలో జరిగిన తప్పులేవి జరగకుండా ఉండాలని
తర్వాత ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వచ్చి అది హైలీ స్టేబుల్ జెనెటిక్ మెటీరియల్గా ఫామ్ అయింది. సో అసలు మనకి ఇప్పుడైతే ఎనఫ్ ఎవిడెన్స్ లేదు. సో మెటబాలిజం, ట్రాన్స్లేషను, స్ప్లైసింగ్ ఇవన్నీ కూడా ఆర్ఎన్ఏ చుట్టే ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్, ఇంకా అట్లానే కెటలైటిక్, రైబోసోమ్స్ ఉంది కదా. సో సమ్ ఇంపార్టెంట్ బయోకెమికల్ రియాక్షన్స్లో ఆర్ఎన్ఏనే కెటలైసిస్ చేస్తుంది, అండ్ నాట్ బై ప్రోటీన్ ఎంజైమ్స్. మెయిన్ ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్గా వచ్చేది మనకి రైబోజైమ్స్, అంటే ఆర్ఎన్ఏసే కదా. సో బట్ ఆర్ఎన్ఏ అనేది బీయింగ్ ఏ కెటలైటిక్ చాలా రియాక్టివ్ అండ్ హైలీ అన్స్టేబుల్. కానీ డిఎన్ఏ వచ్చి ఆర్ఎన్ఏ నుంచి ఎవాల్వ్ అయిపోయింది, కెమికల్ మోడిఫికేషన్స్ జరిగి సో హైలీ స్టేబుల్ కాంపౌండ్ అయింది. సో డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్, సో మనకి కాంప్లిమెంటరీ స్టాండ్ ఉంటుందన్నమాట. సో చేంజెస్ని రెసిస్ట్ చేయగలదు అండ్ రిపేర్ని ఎవాల్వ్ చేసుకోగలదు, చేంజెస్ని రెసిస్ట్ చేసుకొని రిపేర్ చేసుకోగలదు కూడా. ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే మనం క్లియర్గా కనిపిస్తుంది డిఎన్ఏ రెప్లికేషన్. సో ఇది యాక్చువల్లీ రెప్లికేషన్ ఫోర్క్. రెప్లికేషన్ అనేది మొత్తంగా చెయ్యదన్నమాట, కొంచెం కొంచెం ఓపెన్ అయి చేస్తుంది. ఇది రెప్లికేషన్ ఫోర్క్. సో ఎప్పుడు కూడా టెంప్లేట్ స్ట్రాండ్ 3' to 5' ఉండాలి, అంటే ఈ డైరెక్షన్లోనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం రెప్లికేషన్ అంటే ఏంటి. సో రెప్లికేషన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది మిసెల్సన్ అండ్ స్టాక్ అన్నమాట. సో డబుల్ హెలికల్ మోడల్ ప్రపోజ్ చేసినప్పుడే వాచన్ అండ్ క్రిక్ కూడా ఇంకొక స్కీమ్ని ఇమీడియట్గా ఇంకో దాన్ని ప్రపోజ్ చేశారు, అదే రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. సో టు కోడ్ దేర్ ఒరిజినల్ స్టేట్మెంట్ యాజ్ ఫాలోస్, వాళ్ళు ఒరిజినల్గా ఎలా చెప్పారంటే, సో ఇట్ ఈస్ నాట్ ఎస్కేప్డ్ అవర్ నోటీస్, మా నోటీస్ నుంచి ఎస్కేప్ అవ్వలేదు, దట్ ద స్పెసిఫిక్ పెయిరింగ్ వీ హ్యావ్ పాస్టులేటెడ్, ఆ స్పెసిఫిక్గా పెయిర్ అవ్వడం వల్ల మేము ఏం సజెస్ట్ చేస్తున్నాము అంటే, ఇమీడియట్లీ వీ హ్యావ్ పాస్టులేటెడ్ ఇమీడియట్లీ సజెస్ట్ ఏ పాసిబుల్ కాపీయింగ్ మెకానిజం ఫర్ జెనెటిక్ మెటీరియల్. ఇదే స్టేట్మెంట్ వీళ్ళు వాచన్ అండ్ క్రిక్ 1953లో ఇచ్చారు. వీళ్ళు యాక్చువల్లీ ఇమీడియట్గా పాస్టులేట్ చేశారు, సో కాపీయింగ్ కూడా జరుగుతుంది అని. సో ఈ స్కీమ్ వల్ల మనకేంటంటే రెండు స్ట్రాండ్స్ సపరేట్ అయ్యి టెంప్లేట్గా యాక్ట్ చేస్తాయి కొత్త డిఎన్ఏ కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్కి. సో డిఎన్ఏ కాంప్లిమెంటరీ కంప్లీట్ అయ్యి రెప్లికేషన్ కంప్లీట్ అయ్యాక ప్రతి డిఎన్ఏలోనూ వాటి పేరెంటల్ స్ట్రాండ్ ఉంటుంది, ఒక పేరెంటల్ స్ట్రాండ్ ఒక న్యూలీ సింథసైజ్డ్. ఎలా అంటే సో మీరు ఇక్కడ చూస్తే ఇది పేరెంటల్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పేరెంటల్, ఇది రెప్లికేషన్లోకి వెళ్తే ఒక పేరెంటల్ ఒక న్యూలీ సింథసైజ్డ్. మనకు అర్థం అవడానికి డిఫరెంట్ కలర్స్లో ఇచ్చారు. సో ఈ పింక్ కలర్ పేరెంటల్, బ్లూ న్యూలీ సింథసైజ్డ్. ఓకే, సో దీన్నే మనం ఏమంటామంటే సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తున్నామంటే డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సెమీ కన్జర్వేటివ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. ఇది దేంట్లో చూసారంటే ఈకోలైలో, అంటే హయ్యర్ ఆర్గానిజమ్స్, అండ్ తర్వాత హయ్యర్ ఆర్గానిజమ్స్లో కూడా ఇదే చూశారు, ప్లాంట్స్, హ్యూమన్ సెల్స్. సో సైంటిస్టుల పేరు ఏంటంటే మాథ్యూ మిసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టాల్. వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ 1958లో పర్ఫామ్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే రెండు మీడియంస్ తీసుకున్నారు, ఒక మీడియంలో ఈకోలైని N14, ఇది హెవీ ఐసోటోప్, రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు, N15 H4 Cl, ఇది హెవీ ఐసోటోప్ అన్నమాట. N15 అనేది ఇంకొకసారి N15 H4 Cl. సో N15 అనేది హెవీ ఐసోటోప్. సో ఆర్ ఓన్లీ నైట్రోజన్ సోర్స్, మనకి నైట్రోజనస్ బేస్లోనే నైట్రోజన్ ఉంటుంది, వన్ మెనీ జనరేషన్స్. రిజల్టెంట్ ఏంటంటే ఆ కొత్తగా ఫామ్ అయిన వాటిల్లో అన్నిట్లో మనకి రెండు స్ట్రాండ్స్లోనే N15 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మన పిక్చర్లో చూస్తే రెండు N15, ఇది N15, ఇది N15, ఎందుకంటే దాంట్లో గ్రో చేశాం కాబట్టి. సో హెవీ డిఎన్ఏ వచ్చి మనం నార్మల్ డిఎన్ఏతో సెంట్రిఫ్యూగేషన్, దేంట్లో సీజియం క్లోరైడ్ వేసి సెంట్రిఫ్యూగేస్ చేస్తే, సీజియం క్లోరైడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో అలా మనం సపరేట్ చేయొచ్చు హెవీ ఐసోటోప్స్ని లైట్ ఐసోటోప్స్ని.
N15 అనేది రేడియో యాక్టివ్ ఐసోటోప్ కాదు, హెవీ ఐసోటోప్. సో ఇది N14 ఐసోటోప్స్తో సపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ N15లో గ్రో అయిన దాన్ని, ఇది N15లో గ్రో అయిన దాన్ని N14లో పెట్టాం. ఒక ఈక్వల్గా డివైడ్ అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది. సో శాంపుల్స్ తీసుకున్నాం అనమాట, కొన్ని టైం ఇంటర్వెల్స్లో. ఎలా అంటే 20 మినిట్స్కి ఒకటి, 40 మినిట్స్కి ఒకటి. ఇప్పుడు డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసాం దాంట్లో నుంచి, ఈకొలై నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి డబుల్ స్టాండర్డ్ హెలిక్స్ వచ్చాయి. సో ఇండిపెండెంట్లీ ఆన్ సీజియం క్లోరైడ్ గ్రేడియంట్స్. ఇప్పుడు మనం డెన్సిటీని మెజర్ చేస్తే, సో కెన్ యూ రీకాల్ వేర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, వాట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్? అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే లైటర్ వాటిని దూరంగా పంపించేస్తుంది, హెవియర్ వాటిని సెంటర్లో పెడుతుంది. సో వుడ్ సెడిమెంట్ ఫాస్టర్. సో ఇప్పుడు ఇక్కడ N15 తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒకటి N14, ఇంకొకటి N15, అంటే 20 మినిట్స్ తర్వాత దీన్ని N14 వాటిలో గ్రో చేసాం. మళ్ళీ N14లోనే గ్రో చేస్తే ఫస్ట్ ఒకటి రెండు అయింది. రెండిట్లో ఒక్కొక్క స్ట్రాండ్ మదర్ స్ట్రాండ్, ఒకటి న్యూలీ ఫార్మ్డ్. సేమ్ అలానే మళ్ళీ ఇంకొక 40 మినిట్స్ తర్వాత చూస్తే, అంటే 20 మినిట్స్ కలిపితే 40 మినిట్స్ తర్వాత చూస్తే రెండేమో ప్యూర్ ఫామ్స్ ఉన్నాయి, రెండేమో హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈ హైబ్రిడ్స్ అనేది ప్రతి జనరేషన్కి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ పిక్చర్లో చూస్తే సెంట్రిఫ్యూగేషన్లో హెవీ ఐసోటోప్స్ బాటంలో ఉంటాయి. సో ఇది హైబ్రిడ్ కాబట్టి మిడిల్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి లైటర్ ఐసోటోప్స్ పైకి వచ్చేసాయి, హైబ్రిడ్స్ మిడిల్లో ఉన్నాయి. సో ఈ ఎక్స్ట్రాక్షన్, ఈ డిఎన్ఏ వచ్చి మనకి ద డిఎన్ఏ దట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కల్చర్, సో ఫ్రమ్ N15 to N14 మీడియం 20 మినిట్స్ తర్వాత చూస్తే, ఎందుకంటే ఈక్వలైకి 20 మినిట్స్ పడుతుంది డివైడ్ అవ్వడానికి. సో హైబ్రిడ్ ఉంది, అంటే ఇంటర్మీడియట్ డెన్సిటీ, అటు హయ్యర్ కాదు అటు లోయర్ కాదు. సో ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత, అంటే ఇంకొక 20 మినిట్స్ తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తే, సో ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ హైబ్రిడ్ వచ్చింది, ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ లైట్ వచ్చింది. సో దీన్ని ఇలానే ఒక 80 మినిట్స్ పాటు, అంటే ఇంకొక 40 మినిట్స్ పాటు అలౌ చేస్తే ప్రపోర్షన్ ఎంత వస్తుంది? ఇప్పుడు డెన్సిటీ మాలిక్యూల్ దీన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది N15, రెండు N15 అన్నమాట, ఇది కూడా N15. దాని తర్వాత ఫస్ట్ 20 మినిట్స్, సో ఇది 2 అవుతుంది. ఒక పేరెంటల్, ఒక లైట్. మనం ఇక్కడ చూస్తే ఈ రెడ్ది N15, ఇది N14. సో ఇది హైబ్రిడ్. ఓకే, సో ఇంకొక 20 మినిట్స్, అంటే 40 మినిట్స్ తర్వాత చూస్తే ఇది N14, ఇది N14, ఇవి హైబ్రిడ్స్, అంటే రెండు హైబ్రిడ్స్, రెండు ప్యూర్ ఫామ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంకొక 20 మినిట్స్, అంటే 60 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ 4 కాస్త 8 అవుతుంది. 8లో 2 హైబ్రిడ్స్ అలానే ఉంటాయి, 6 N14లో వస్తాయి, ప్యూర్ ఫామ్ ఆఫ్ N14లో వస్తాయి. అదే ఇంకొక 80 మినిట్స్ తర్వాత, ఇంకొక 20 మినిట్స్ తర్వాత, అంటే 80 మినిట్స్ తర్వాత చూస్తే 8 కాస్త 16 అవుతుంది. 16లో 2 హైబ్రిడ్స్ అలానే ఉంటాయి, 14 N14 ఉంటాయి. ఓకే, సో ఇది ఇలా క్యాల్కులేట్ చేయాలి. సో వెరీ సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ రేడియో యాక్టివ్ థైమిడిన్తో కూడా చేశారనమాట. ఎవరంటే టేలర్ అండ్ కొలిగ్స్, రేడియో యాక్టివ్ థైమిడిన్తో. వీళ్ళు రేడియో యాక్టివ్ నైట్రోజన్తో చేశారు, మిసెల్సన్ అండ్ స్టాక్.
సో రేడియో యాక్టివ్ టైమ్ ఏంటంటే టైలర్ అండ్ హిస్ కొలీగ్స్ ఇన్ 1958లో చేశారు. సో విసియా ఫ్యాబా, ఫ్యాబా బీన్స్ మీద చేశారు. సో ఇలా ప్రూవ్ అయిందనమాట, ఇద్దరు చేశారు. సో మిషనరీ అండ్ ఎంజైమ్స్కి వస్తే, ఇన్ లివింగ్ సెల్ సచ్ యాజ్ ఈకోలై ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్లో ఎంజైమ్స్ కావాలి. మెయిన్ ఎంజైమ్ వచ్చి డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్, అంటే డిఎన్ఏ నుంచి డిఎన్ఏ వచ్చింది అని అర్థం ఈ పేరు. ఆ పేరుని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేని నుంచి ఏది వచ్చింది అని. సిన్స్ ఇట్ యూజెస్ డిఎన్ఏ టెంప్లేట్ని వాడి పాలిమరైజేషన్ చేస్తుంది అనమాట డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ని. సో ఈ ఎంజైమ్ వచ్చి హైలీ ఎఫిషియంట్ పాలిమరైజేషన్ని క్యాటలైజ్ చేయడానికి. ఈకోలైలో మనకి టోటల్గా వెరీ షార్ట్ టైంలో ఈకోలైలో 4.6 × 10⁶ బేస్ పేర్స్ ఉంటాయి. హ్యూమన్ డిప్లాయిడ్లో 6.6 × 10⁹ బేస్ పేర్స్. సో రెప్లికేషన్ మొత్తాన్ని 20 మినిట్స్లో మనకి ఇంటర్ఫేస్ మాత్రమే 18 మినిట్స్ ఉంటుంది. రిమైనింగ్ 2 మినిట్స్ ఎంఫేస్. ఈ ఇంటర్ఫేస్లో మనకి G1, S, G2. ఈ ఎస్లోనే మనకి డిఎన్ఏ పాలిమరేజ్ యాక్ట్ చేస్తుంది, డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్. ఇది ఏ రేట్లో ఇస్తుందంటే అప్రాక్సిమేట్గా 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్. ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం, 2000 బేస్ పేర్స్ పర్ సెకండ్. సో ఈ పాలిమర్స్ చాలా ఫాస్ట్, హై డిగ్రీ యాక్యురసీతో చేస్తాయి. ఎనీ మిస్టేక్ ఉంటే మ్యుటేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఎనర్జెటికల్లీ రెప్లికేషన్ అండ్ చాలా ఎనర్జీ కూడా కావాలి. సో డిఆక్సీ రైబో న్యూక్లియోసైట్ ట్రైఫాస్ఫేట్. సో వీటికి డ్యువల్ పర్పస్ ఉంది, ఇవి ఎనర్జీని ఇస్తాయి, సబ్స్ట్రేట్గాను యాక్ట్ అవుతాయి. సో 2 టెర్మినల్ ఫాస్ఫేట్స్ ఉన్నాయి కదా, డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్, ఇవి హై ఎనర్జీ ఫాస్ఫేట్, సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఏటీపీ లానే డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ అనమాట. ఇన్ అడిషన్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజెస్లో మెనీ అడిషనల్ ఎంజైమ్స్ కూడా కావాలి మనకి, ఈ ఎంజైమ్సే కాకుండా హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీతో. సో ఫర్ లాంగ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ 2 స్ట్రాండెడ్ ఆఫ్ డిఎన్ఏ కెనాట్ బి సపరేటెడ్. ఎంటైర్ లెంగ్త్ సెపరేట్ చేసే అంత హై ఎనర్జీ మన దగ్గర లేదు కాబట్టి రెప్లికేషన్ అనేది చిన్న చిన్న ఓపెనింగ్స్తో జరుగుతుంటుంది, దాన్నే మనం రెప్లికేషన్ 4 అంటాం. సో డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజ్ ఏం చేస్తుందంటే ఒక డైరెక్షన్లోనే కెటలైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ 5′ to 3′. ఇట్ క్రియేట్స్ సమ్ అడిషనల్ కాంప్లికేషన్స్ ఎట్ ద రెప్లికేషన్ ఫోర్క్. సో టెంప్లేట్ ఎప్పుడూ కూడా విత్ ద పొలారిటీ 3′ to 5′ ఉండాలి, కానీ అది ఫామ్ అయ్యే ప్రోడక్ట్ మాత్రం 5′ to 3′ ఉంటుంది. టెంప్లేట్ 3′ to 5′. సో రెప్లికేషన్ అనేది కంటిన్యూస్. ఇంకొకటి డిస్కంటిన్యూస్. సో డిస్కంటిన్యూస్ వచ్చి మళ్ళీ డిఎన్ఏ లైగేస్ తోటి అటాచ్ అయిపోతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ వాటి ఓన్గా ఇనిషియేట్ చేయలేదన్నమాట రెప్లికేషన్ని. సో ర్యాండమ్లీ డజంట్ ఇనిషియేట్ ర్యాండమ్లీ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ డిఎన్ఏ, దానికి అది ఎక్కడ పడితే అక్కడ ఇనిషియేట్ చేయలేదు. వాటికంటూ కొంత స్పెసిఫిక్ రీజన్స్ కావాలి ఈకోలై డిఎన్ఏలో. సో రెప్లికేషన్ ఆరిజినేట్స్, అదే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అంటాం. ఆ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటే అక్కడ నుంచి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దట్ ద పీస్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ నీడెడ్ టు బి ప్రాపగేటెడ్ డ్యూరింగ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ప్రొసీజర్స్లో కూడా మనకి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెక్టార్కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. వెక్టార్ ప్రొవైడ్స్ ద ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఫర్దర్ నాట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ రెప్లికేషన్ ఈజ్ అండర్స్టూడ్ వెల్, మనకి ప్రతి డీటెయిలింగ్ ఆఫ్ అప్లికేషన్ అంత బాగా అర్థం అవ్వకపోవచ్చు. యూకారియోటిక్స్లో అయితే డిఎన్ఏ రెప్లికేషన్ ఎస్ ఫేజ్లో జరుగుద్ది. సో రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ సెల్ సైకిల్ డివిజన్ హైలీ కోఆర్డినేటెడ్ అనమాట. ఫెయిల్యూర్ ఆఫ్ సెల్ డివిజన్ ఆఫ్టర్ డిఎన్ఏ రెప్లికేషన్ని పాలీప్లాయిడీ అంటాం. ఇది యూజువల్గా ప్లాంట్స్లో చూస్తాం. సో మనం ఇది ఫర్దర్గా హయ్యర్ క్లాసెస్లో ఇన్ డీటెయిల్డ్గా చూడబోతాం. ఇంకొకటి మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే టెంప్లేట్ ఎప్పుడు కూడా 3′ to 5′ ఉండాలి, ప్రోడక్ట్ ఎప్పుడు కూడా 5′ to 3′ ఉండాలి. సేమ్ ఇక్కడ. సో టువర్డ్స్ రెప్లికేషన్ 4కు కంటిన్యూస్ స్ట్రాండ్ ఉంటుంది, అవే ఫ్రమ్ రెప్లికేషన్ 4కు డిస్కంటిన్యూస్ స్ట్రాండ్, వాటిని ఒకజాకి ఫ్రాగ్మెంట్ అంటారు. ఇక్కడే మనకి డిఎన్ఏ లైగేజ్ అవసరం. అండ్ రిమెంబర్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 ఇది పాలిమరైజేషన్ రియాక్షన్ని కెటలైజ్ చేస్తుంది. 3 ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఇస్ ఏ పీవైక్యూ. థ్యాంక్ యూ.